బ్రదర్ చెప్పండి ఎవరు నేను తీన్మార్ మల్లనన్ మాట్లాడుతున్నాను అన్న నమస్తే అన్న నమస్తే నమస్తే ఏం తమాజ్ చేస్తున్నావు ఆయమో మాట్లాడినావంట నా గురించి ఎవరన్న చూస్తా ఈ పేరు కమలాకర్ రెడ్డి కదా అవునన్న సరే చెప్పు నీ ముత్రెడ్డి గారికి చెప్పు అన్న నా తెరువు వస్తే ఎట్లుంటదో చూపిస్తాను నేను రేపు పొద్దుగాల ఓకేనా మేమేంది అన్న మీకు ఏమని మాట్లాడినావు మా వాళ్ళు నా గురించి ఏమని మాట్లాడినావట హలో అదే అన్న ఈ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్న ఒకటి ఏనండి అన్న ఆయనకి సంబంధించిన ఆయన పేరు కమలాకర్ అన్న నా పేరు సర్పంచ్ అని అవును దళితులను పట్టుకొని ఇష్టం వచ్చినట్టు తిట్టిండు అన్న ఆయనకు సంబంధించి నేను డీటెయిల్స్ ఇస్తా కొంచెం హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ వేయాలన్న ఆయన మీద ఏమనిచ్చుకోండి బ్రదర్ ఒకటే మాట అండి సరే హలో వాడు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉండొద్దు ఒక్క దళితుని తెరు వచ్చినా కూడా హలో పంపిస్తా చెప్పండి అన్న ఇప్పుడు సరే నువ్వు ఏమైనా కేసు పెట్టుకోవే అన్న నేను గౌరవిస్తున్నా కానీ మీద గౌరవించే మాట్లాడినా నువ్వు మా వల్ల గుద్ద వల్ల కొడతావా భయా నాకు బ్రదర్ నేను అన్నాను నువ్వు అన్నాను లేకపోతే తమ్ముడను భయా నాకు చెప్పు తమ్ముడని చెప్పు హలో చెప్పే అన్నా నేను అన్నాన్న చెప్పే అంటున్నా అన్నాన్న కాబట్టి భయా అయింది భయా అంటే బామారిది గుర్తుపెట్టుకోండి తిరుమల మల్లయ్య గారు ఒకటే అన్న గౌరవం అన్న అంటే గౌరవం తెలంగాణ వాడిలో గౌరవం నువ్వు తాగిన ఆవయా నేను వయ్యా అన్నా నిన్న ఇప్పుడు వయ్యాను వినబడుతుంది తాగిన అన్నగారు ఒక మాట వినండి చెప్పు నేను నీతో ఎవరు చెప్పిర్రు పిలవండి మాట్లాడదాం గాని నేను పిలిచే టైంకు ఖచ్చితంగా పిలుస్తా నీ దగ్గర ఉన్నటువంటి నీకు ఏదైతే ఆ రెడ్డి అని నీకు ఫీలింగ్ ఉందో అది ఖచ్చితంగా ముత్తిరెడ్డి యాదగిరి సార్ గురించి చెప్పారు కదా మీరు ఇప్పుడు సార్ ఎంత తప్పు చేసింది మాట్లాడారు మీరు ఏంది మా సారు ఏం మాట్లాడినని ఆయన చూసుకుంటాడు కదా ఏం మాట్లాడింది అనేది మరి నేను చూసుకుంటాను దమ్ముంది నాకు నరబెట్లో ఏమని నేను చూసుకుంటా మా పవర్ ఎందుకు నేను చూసుకుంటా మీరెవరన్నా నన్ను అడుగుతా అందుకు అయితే మా దళితుల గుద్దవాళ్ళ కొడతావా నేను ఎవరు అనలే ఆ మాట నా దేవుళ్ళ వాళ్ళు నాకు ఓటేజ్ గెలిపించారు నా దేవుళ్ళ వాళ్ళు అయితే మా దళితుల గుద్దవాళ్ళ కొడతావు నువ్వు నేను దళితు అని చెప్పలే నా దేవుళ్ళని చెప్పిన ఒకటే గుర్తుపెట్టుకో మల్లన్న గారు వాళ్ళు నా దేవుళ్ళ వాళ్ళు నాకు ఓటేజ్ గెలిపించారు వాళ్ళు అంటే నీకు దేవుళ్ళు అని చెప్తావు రోడ్ మీద ఏమో గుద్దవాళ్ళ మాట్లాడకు మల్లన్న నేను కూడా చదువుకున్నా మేము కూడా చదువుకున్నాం వినండి అన్నా మీరేదో మాట్లాడితే కాదన్నా మీరేదో మాట్లాడితే కాదు రమ్మని చెప్పు ఎవరన్నాతో వాళ్ళతో రమ్మను సరే మనం కలుద్దాం మల్లన్న గారు ఒకటే అన్నా మనం కలుద్దాం నీ అన్న ఒకటే నీ అన్న మీరు దూరమే ఖచ్చితంగా కలుద్దాం రెడ్డి గారు కలుద్దాం మీకు భయపడం అన్న మేము అదే అదే మేము ప్రజలతో గెలిచినాము మా ప్రజలు కాలు మొక్కుతారే పొద్దున్న లేచి రాత్రి ఎవరు నువ్వు నన్ను అడుగుతందుకు నేను 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 దళిత బిడ్డను మాట్లాడుతున్నా బహుజన నువ్వు దళిత బిడ్డ కావచ్చు నా దేవుని కావచ్చు నాకు అవసరం లేదు సెకండ్ ఆప్షన్ నర్మట జనంలోకి వచ్చి నేను అడిగిన వాళ్ళు వచ్చిన పడకరా నన్ను మాట్లాడతా సరే ఓకే మంచిది మల్లన్న గారు ఎక్కువ మాట్లాడితే మేము ఊడుకోము వినండి హలో మీకు వినము మాకు అవసరం లేదు నీ గురించి ముత్తిరెడ్డి గురించి మాట్లాడినప్పుడు మేము ఊరుకోం కదా అరే ముత్తిరెడ్డి నీకు దేవుడు కావచ్చు నాకు వాక్ స్వాతంత్ర హక్కు ఉంది ప్రజాస్వామ్య దేశమే నాకు అన్న నాకు కూడా ప్రజాస్వామ్య దేశం నాకు కూడా హక్కు ఉంది భారీ పడుతుంది నువ్వెవరు అడగదాను నీ లెక్కనే అన్న దళితుల గుద్దవల కొడతానన్న ఎవడన్నాడు నువ్వు అన్నవాట ఎవరన్నారు ఎవరు అన్న ఒక మాట ఏనండి చెప్పుడు మాటలు వీటి ఖరాబ్ కాకండి మీరు కూడా సరే సరే నేను కూడా మళ్ళీ ఒకసారి తెలుసుకున్నాక నీతో మాట్లాడు హలో మల్లన్న ఒకటే గుర్తుపెట్టుకోండి ఏదో ఇలాండి మీ గురించి నాకు అవసరం లేదు నువ్వేం సర్పంచ్ గెలవలేవు వార్డు మెంబర్ గెలవలేవు నువ్వెవడన్నా నాకు చెప్పతందుకు ఎవరన్నా నువ్వు రెడ్డి ఆయన హలో ఎక్కువ మాట్లాడకు నువ్వు వార్డు మెంబర్ గెలవలే నువ్వేంది మాట్లాడే నా ముందు నువ్వు